ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర గారికి కొంచెం ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చింది, వారు కొంచెం దగ్గుతో అదేవిధంగా కొంచెం ఛాతి నొప్పితో బాధపడ్డారు. నిన్న వారిని చూడటం జరిగింది ఇంట్లో. ఈరోజు పరిస్థితి రమ్మన్నాము. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం చేసే టెస్ట్లే. పోయిన సంవత్సరం జనవరిలో టెస్టులు చేసాము, అదేవిధంగా ఈ సంవత్సరము ఇప్పుడు టెస్టులు చేసాము. ఇప్పుడు కొంచెం రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఛాతి సిటీ స్కాన్లో కూడా బాగానే ఉంది, కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ తప్ప. దానికి యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి వారు ఆల్రెడీ రెస్పాండ్ అవుతున్నారు. పెద్ద సమస్య లేదు, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏమీ లేదు. సో మిగతా పరీక్ష రిపోర్ట్లు రేపటికి వస్తాయి, దాని గురించి మనం పూర్తి సమాచారం రేపు ఇవ్వగలము. ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ అవైలబుల్ ప్రకారం, అంటే హార్ట్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానీ అన్నీ బాగున్నాయి. మిగతా పూర్తి సమాచారం మనకు రేపటికల్లా వస్తుంది. మిగతా పరీక్ష రిపోర్ట్స్ ఇప్పుడు అనాలిసిస్ అవుతున్నాయి, మనకి రేపు రిపోర్ట్లు వస్తాయి. ఏమేమి టెస్టులు చేసింది సార్? ఇక్కడ రొటీన్గా అన్ని సమస్తం జనరల్ చెకప్ లాగా, అంటే యాన్యువల్ చెకప్ లాగా ప్రతి వ్యక్తికి మనం యాన్యువల్ చెకప్ చేస్తాం, మాస్ చెకప్ లాగా అన్ని చేసాం. అందులో యూరిన్ ఎగ్జామినేషను, షుగర్ పరీక్ష, కిడ్నీ పరీక్ష, లివర్ పరీక్ష, కొలెస్ట్రాల్, అదేవిధంగా బ్లడ్లో హోమోసిస్టిన్ కానివ్వండి, అదే కెరటిక్ డాప్లర్ అంటే మెదడుకు గుండె ద్వారా వెళ్ళే రక్తాల కెరటిక్ డాప్లర్ స్టడీ, ఎకోకార్డియోగ్రాము, ఈసీజి, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ టెస్టు, అదేవిధంగా ఇతర టెస్టులు అంటే ప్రాసెస్ సంబంధించిన టెస్టులు, పిఎస్ఏ కానివ్వండి, మిగతా టెస్టులు అన్ని రొటీన్ టెస్టులు చేసాం. ఎంఆర్ఐ టెస్ట్ చేసిందా? ఎంఆర్ఐ అవసరం లేదు, వారికి సిటీ స్కాన్లో బాగానే ఉంది కాబట్టి ఎంఆర్ఐ క్యాన్సిల్ చేసాం. ఊపిరితిత్తులో మంట అని అఫీషియల్గా సమాచారం ఇచ్చారు. వారు ఏమన్నారంటే ఊపిరితిత్తులో మంట అంటున్నారు, అంటే కొంచెం ఇబ్బందిగా ఉందని మంట అని చెప్పారు వారు. సార్ వారికి ఏంటి, చిన్న ఇన్ఫెక్షన్ ఉంది. ఇంతకుముందు కూడా వారికి పోయిన సంవత్సరం కూడా మీకు తెలుసు న్యూమోనియా వచ్చింది, తగ్గిపోయింది. ఈ సంవత్సరం ప్రతి శీతాకాలం కూడా ఎలర్జీ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. సైనసైటిస్ కానివ్వండి, కొంచెం బ్రాంకైటిస్ వస్తూ ఉంటుంది. దానికి యాంటీబయాటిక్ కాదు నిన్న స్టార్ట్ చేసాము, ఆల్రెడీ రోజు కొంత రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ ఉంది సార్ ఇన్ఫెక్షన్? మీరు మాస్క్ వేసుకోండి. ఇన్ఫెక్షన్ వారికి బ్రాంకైటిస్ అంటాము, అంటే లంగ్లో శ్వాస నాళాలు అంటాము, బ్రాంకైటిస్ ఉంది. కొంచెం మైల్డ్ సైనసైటిస్లో ఉంది, మైల్డ్ ఇన్ఫెక్షన్. వారిని డాక్టర్ ఎంవీ రావు.